నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే గురుగారు నమస్కారం అండి గురువు గారు మహాలయ పక్షాలు అయిపోయినాయి మరి మహాలయ పక్షాల్లో చాలా మంది మోక్షనారాయణ బలి చేపిస్తూ ఉంటారు మరి ఆ రోజు కనుక చేయించని వాళ్ళు ఎప్పుడు చేపించుకోవచ్చు అని అంటారు ఎవరెవరు చేపించవచ్చు అంటారు ఈ బలిని సాధారణంగా ఈ యొక్క మోక్ష నారాయణ బలి అనేటటువంటిది మరణం చెందినటువంటి వాళ్ళ కొరకు ఈ యొక్క మోక్షనారాయణ బలి చేస్తూ ఉంటారు విశేషించి ప్రేతత్వ విముక్తి కొరకు ఈ మోక్షనారాయణ బలి అనేది చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని వాళ్ళకిస్తూ ఉంటుంది అయితే జీవులను ఉత్తమమైనటువంటి గతులకు పంపే విధంగా పితృపక్షాల్లో మోక్షనారాయణ బలి ప్రత్యేకమైనటువంటి క్షేత్రాల్లో అంటే కాశీ గోకర్ణము తర్వాత హరిద్వార్ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మకపాలము ఇటువంటి ప్రత్యేకమైనటువంటి క్షేత్రాలలో మోక్షనారాయణ బలి చేస్తూ ఉంటారు అందులో విశేషించి కోకర్ణం కావచ్చు నాసిక్ త్ర్యంబకేశ్వర్ కావచ్చు కాశీలో పిశాచమోచన కుండు కావచ్చు ఈ ప్రదేశంలో మోక్షనారాయణ బలిలో ఉండేటటువంటి విశేషం ఏంటంటే ఎవరైతే సూసేడ్ అటెంప్స్ చేసుకున్నా వాహన ప్రమాదాలు జరిగిన తర్వాత జంతువుల వల్ల కానీ పాముల కాటు వల్ల ఇట్లా రకరకాలుగా పూర్ణాయుష్ష్యు కాకుండా ఆయుష్యుతో మరణించినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మోక్షనారాయణ బలి చేస్తేనే ముక్తి లభిస్తుంది అయితే మహాలయ పక్షాల్లో చేసుకోవడం వీలు వాళ్ళు ఇప్పుడు వచ్చేటటువంటి కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి కానీ కార్తీక కృష్ణ ఏకాదశి కానీ కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఈ మోక్షనారాయణ బలి చేయవాలి సాధారణంగా ఆకామా వై అంటారు అంటే ఆశ్వీజమాసము కార్తీక మాసము వైశాఖ మాసము మాఘమాసము ఈ నాలుగు నెలలు మోక్షనారాయణ బలి చేయడానికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజులు ఇవి కాక మహాలయ అన్నమాట అందుకని మీరు అడిగినట్టుగా ఇప్పుడు ఒకవేళ మహాలయ పక్షాల్లో మోక్షనారాయణ బలి చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి రోజున గోకర్ణం లాంటి పుణ్యక్షేత్రాల్లో కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో మోక్షనారాయణ బలి చేయడం అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది చనిపోయిన తర్వాత వన్ ఇయర్ కాకముందు అంటే కాకముందు చేసుకోవచ్చు అంటారా ఈ మోక్షనారాయణ బలిని సాధారణంగా అయితే ప్రేతత్వ విముక్తి కొరకు ఈ యొక్క మోక్షనారాయణ బలి చేయడం పద్ధతి కానీ సంవత్సరీకమైన తర్వాతనే ఈ మోక్షనారాయణ బలి చేస్తారు ఎందుకు అంటే ఈ సంవత్సరం లోపల కూడా ఈ వ్యక్తి ఎవరైతే మరణించినటువంటి జీవుడు ఉంటారో వాళ్ళు మరణించిన రోజు నుంచి ఖచ్చితంగా సంవత్సరం పాటు ప్రయాణం చేసి సంవత్సరానికి అక్కడ యమపురి దగ్గర వైతరణి నది ఉంటుంది ఆ వైతరణి నది దగ్గరకు చేరుకుంటారన్నమాట అందుకని ఈ సంవత్సరం పాటు ప్రయాణించిన తర్వాత సంవత్సరయుతమైనాక ఇక్కడ ఉన్నటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన మోక్షనారాయణ బలి చేయడం వల్ల యమదర్శనం జరుగుతుంది కానీ నరక బాధలు ఉండవు అక్కడి నుంచి తన సంచిత ప్రారంభ కర్మలన్నీ కూడా తొలగిపోయి ఉత్తమమైనటువంటి గతులకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంట పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తాడు పాపం చేసుకుంటే నరకానికి వెళ్తాడు అనేటటువంటిది జనరల్గా మనుషులందరూ అనుకుంటారు కానీ పుణ్యం చేసుకున్నా పాపం చేసుకున్నా ముందుగా ఆ జీవుడు వెళ్ళేది యముడి దగ్గరికే యమధర్మరాజు అక్కడ జీవుని యొక్క పుణ్య పాప కర్మలను చక్కగా పరిశీలించి అతను చేసుకున్నటువంటి కర్మలకు అనుగుణంగా పుణ్యము ఎక్కువగా ఉంటే ఉత్తరద్వారం ఉత్తర ద్వారం వైపు స్వర్గం ఉంటుంది కాబట్టి ఉత్తర ద్వారానికి పంపిస్తాడు పాపం ఎక్కువగా ఉంటే దక్షిణ ద్వారానికి పంపిస్తాడు దక్షిణ ద్వారంలో నరకం ఉంటుంది ఇక రెండు సమానంగా ఉంటే తిరిగి మళ్ళీ తూర్పు ద్వారం అంటే ఈ భూమి తూర్పు ద్వారానికి ఈ ఆ పుణ్య పాపాల కర్మాలను అనుభవించడం కొరకు తిరిగి ఇక్కడికి పంపిస్తాడు ఈ మూడు లేకపోతేనే పశ్చిమ ద్వారం సాక్షాత్తు యమధర్మరాజు పరబ్రహ్మ నరకానికి పశ్చిమ ద్వారంలో వైకుంఠం ఉంటుందంట అందుకని ఆ పశ్చిమ ద్వారంకు పంపిస్తాడు అంటే తిరిగి మళ్ళీ పుట్టలేనటువంటి ప్రదేశం సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళిపోతాడనమాట సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కొలు ఉన్నటువంటి వైకుంఠానికి ఆ జీవుడు వెళ్ళిపోతాడు అందుకని ఇక్కడ మరణించినటువంటి పితృదేవతలు కావచ్చు అకాల మరణం పొందినటువంటి జీవులు కావచ్చు వాళ్ళను ఉద్దేశించి ఇక్కడ వాళ్ళ బంధువులు కావచ్చు లేదా ఆ వంశీకులు కావచ్చు కొడుకులు కావచ్చు మోక్షనారాయణ బలి దాని పేరే అది మోక్షనారాయణ బలి ఇది చేస్తే ఆ పశ్చిమ ద్వారం గుండా చక్కగా యముణ్ణి దర్శనం చేసుకొని వైకుంఠానికి వెళ్తారు మిగిలిన మూడు ద్వారాలకు వెళ్ళవలసిన అవసరం లేదు అంటే తిరిగి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు కానీ శాస్త్రబద్ధంగా చెయ్యాలి ఏది చేసినా ఒక్కటికి పదిసార్లు గరుడ పురాణంలో పురాణంలో అగ్ని పురాణంలో ఇటువంటి మంచి మంచి పురాణాలలో ఈ మోక్షనారాయణ బలి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి వాటిని చదువుకున్నటువంటి గురువులు ఆశ్రయించి ఆ గురువును చెప్పిన విధంగా ఆయా క్షేత్రాల్లో మోక్షనారాయణ బలి చేయడం వల్ల పునర్జన్మ అనేదే ఉండకుండా చేసుకోవచ్చు ఇందులో చాలా రకాలు ఉన్నాయి అందుకని వాళ్ళ మరణాన్ని బట్టి ఏ రోజున ఏ బలి చేయాలి అనేది కూడా విధానాలు ఉన్నాయి ఇందులో స్త్రీలు మరణిస్తే ఏ మోక్షనారాయణ పరిలో ఎలా ఉంటుంది అందులో పుణ్య స్త్రీ మరణిస్తే ఎలా వితంతువు మరణిస్తే ఎలాంటివి చేయాలి గర్భిణీ స్త్రీ మరణిస్తే ఎలా చేయాలి అలానే భ్రూణ హత్య జరిగినప్పుడు భ్రూణ హత్యలు జరిగితే ఎలాంటివి చేయాలి మగవాళ్ళల్లో కూడా చిన్న పిల్లలు అంటే పదిహేను సంవత్సరాల లోపల పిల్లలు యాక్సిడెంట్ అయ్యో ఫైర్ యాక్సిడెంట్ అయ్యో ఏవో కారణాల వల్ల పసిపిల్లలు చనిపోతే అట్లాంటి వాళ్ళకు ఎలాంటి కర్మలు చేయించాలి వివాహం కాకుండా కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందా గురువు అమ్మ మృత్యువు ఎప్పుడు మనిషికి ఒకేలాగా రాదు ప్రతి మనిషికి ఒక్కొక్క విధానంలో ఒక్కో రూపంలో వస్తుంది అలానే ఆ మరణించినటువంటి సమయాన్ని కూడా మోక్షనారాయణ బలిలో క్యాల్కులేట్ చేసుకుంటారు కాబట్టి ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి సందర్భాన్ని బట్టి మోక్షనారాయణ బలిని ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా ఆయా క్షేత్రాల్లో చేసుకుంటే సద్గతిని పొందవచ్చు అలాగే గురువుగారు అసలు మోక్ష నారాయణ బలిని ఎవరు చేయాలి మహాలయ పక్షాల్లో చేసుకోలేని వారు ప్రత్యేకంగా ఏ రోజున చేసుకోవాలనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం